మనం కొరియా దేశాల గురించి మాట్లాడితే ఎక్కువగా నార్త్ కొరియా గురించే మాట్లాడుకుంటాం. నార్త్ కొరియాలో నియంతలు ఉంటారని, నార్త్ కొరియా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, నార్త్ కొరియాలో కేవలం కొద్దిపాటి హెయిర్ స్టైల్ మాత్రమే ఉంటాయని, అలాగే నార్త్ కొరియా గురించి చాలా విచిత్రమైన విషయాలు తెలుసుకున్నాం. కాకపోతే మీరు సౌత్ కొరియా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సౌత్ కొరియాలో కూడా తెలుసుకోవడానికి చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. సౌత్ కొరియా ఒక అడ్వాన్స్ కంట్రీ. మోడర్న్ టెక్నాలజీని అలాగే పురాతన సాంప్రదాయాలు ఆచారాలను సేమ్గా పాటిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనం సౌత్ కొరియా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, సౌత్ కొరియాలో రెడ్ ఇంక్ని చాలా బ్యాడ్ లక్ గా భావిస్తారు. ఒక పర్సన్ యొక్క పేరుని రెడ్ ఇంక్లో రాస్తే అక్కడ ఆ మనిషి చనిపోయాడని అర్థం, లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. సాధారణంగా అన్ని దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ తాగడానికి అనుమతినివ్వరు, కానీ సౌత్ కొరియాలో అలా కాదు. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, అది బస్సులో కావచ్చు, రోడ్ మీద కావచ్చు, ఇంకెక్కడ పబ్లో కావచ్చు, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తాగొచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. సౌత్ కొరియా ఇంటర్నెట్ కనెక్షన్లో వరల్డ్ లీడర్. అక్కడ 92% జనాభాకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల కంటే సౌత్ కొరియాలో ఇంటర్నెట్ యావరేజ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ యావరేజ్ స్పీడ్ 130 MB/s, అదే మన ఇండియాలో కేవలం 12 MB/s. అక్కడ ఎంత ఫాస్టో మీకు అర్థమై ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ. సౌత్ కొరియాలో ప్లాస్టిక్ సర్జరీ చాలా కామన్. 20 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారిలు ప్రతి 100 మందిలో కనీసం 20 మందికి ఒక్కసారైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటారు. బేసిక్గా అక్కడి అమ్మాయిలకు అందంగా కనిపించడమన్నా ప్లాస్టిక్ సర్జరీలు అన్నా పిచ్చి. సౌత్ కొరియా వాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అక్కడ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కేవలం 11 గంటలకే క్లోజ్ చేస్తారు, కానీ షాపింగ్ మాల్స్ మాత్రం మార్నింగ్ 4 వరకు ఓపెనే ఉంటాయి. అందుకే సౌత్ కొరియా వాళ్ళు సరిగా నిద్రపోరు. మనలో చాలా మంది 13 నంబర్ని బ్యాడ్ లక్ నంబర్గా లేదా గోస్ట్ నంబర్గా అనుకుంటారు, కానీ తూర్పు ఆసియాలో ప్రత్యేకంగా సౌత్ కొరియాలో నంబర్ 4ని బ్యాడ్ లక్గా భావిస్తారు. ఈ మూఢనమ్మకానికి కారణం సౌత్ కొరియా భాషలో నంబర్ 4 మరియు చనిపోవడం అనే పదాలు ఒకేలా వినబడతాయి. దీనికోసమే వాళ్ళ ఇళ్లలో, బిల్డింగ్స్లలో, లిఫ్ట్లలో 4వ నంబర్ ఉండదు, దానికి బదులుగా ఎఫ్ అనే అక్షరం ఉంటుంది. ఒకవేళ మీరు సౌత్ కొరియాలో ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి అక్కడ ఆహారం బాగా నచ్చి అక్కడ పనిచేసే వారికి టిప్ ఇవ్వాలనుకోకండి, ఎందుకంటే అక్కడి వాళ్ళకి వాళ్ళు మంచి శాలరీస్ ఇస్తారు. ఒకవేళ మీరు వాళ్ళకి టిప్స్ ఇస్తే వాళ్ళు అవమానంగా భావిస్తారు, అందుకే టిప్స్ ఇచ్చి వాళ్ళను అవమానించకండి. పని. వీళ్ళకున్నంత పని పిచ్చి ఏ దేశం వాళ్ళకు ఉండదు. టైం కూడా చూడకుండా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎంతగా పనిచేస్తారంటే, వీళ్ళ కోసం గవర్నమెంటే బలవంతంగా ఒక సెపరేట్ రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే, శుక్రవారం సాయంత్రం తర్వాత ఆఫీస్లో ఎవ్వరూ కూడా ఉండకూడదని. అక్కడి జనాభా హెల్దీగా ఉండేందుకు అక్కడి గవర్నమెంట్ ఈ రూల్స్ తీసుకొచ్చింది. అక్కడి ప్రజలకు బాగా పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఇష్టం కాదు, అదొక వ్యసనం. సౌత్ కొరియాలో చెత్త పడేయడానికి రోడ్లపైన డస్ట్బిన్లు కనిపించవు, కానీ బాత్రూంలు ఎక్కువగా ఉంటాయి. దారి మధ్యలో చెత్తలా పడేయాలని మీకు డౌట్ రావచ్చు, అక్కడ వాష్రూమ్స్లలో డస్ట్బిన్స్ ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు డైపర్ మార్చడానికి కొన్ని సెపరేట్ గదులు కూడా ఉంటాయి. రోడ్ పైన ఉండే రెస్ట్ రూమ్ చాలా క్లీన్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ టీచర్లకు గిఫ్ట్లు ఇచ్చారా? జనరల్గా మనం ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, షో పీసెస్ కానీ ఇష్టంతో వాళ్ళకి ఇస్తాం, కానీ సౌత్ కొరియాలో టీచర్స్కి చాక్లెట్స్ కానీ టీలు కానీ ఇస్తారు. అక్కడ వాళ్ళ కల్చర్లో ఇవి బాగా పాపులర్. అలాగే అక్కడ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద గిఫ్ట్లు ఖచ్చితంగా ఇవ్వకూడదు, అలా ఇస్తే దాన్ని లంచంగా భావించి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సౌత్ కొరియాలో ఎవరింటికైనా వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్తారు, వట్టి చేతులతో అస్సలు వెళ్ళరు. ఈ ఫ్యాక్ట్ నిజంగా విచిత్రమైనది. మనం ఇందాక తెలుసుకున్నాం అక్కడి పెద్దవాళ్ళకి పనిచేయడం అంటే చాలా ఇష్టమని, కానీ అక్కడ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. సౌత్ కొరియా వాళ్ళకి చదువు అంటే పిచ్చి. ఎలిమెంటరీ స్టూడెంట్స్కి 9 నుంచి సాయంత్రం 6 వరకు క్లాసులు ఉంటాయి. నిజంగా ఎలిమెంటరీలో వాళ్ళు అంతగా ఏం నేర్చుకుంటారు? అదే మిడిల్ స్కూల్ వాళ్ళు అయితే రాత్రి 10 గంటల వరకు స్కూల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి.
అదే హై స్కూల్ అయితే కొన్నిసార్లు అర్ధరాత్రి 12 వరకు వాళ్ళు చదువుతూనే ఉంటారు. అందుకే ఆ దేశంలో లైబ్రరీలు అస్సలు క్లోజ్ చేయరు. ప్రతిరోజు 24 గంటలు 7 రోజులు అవి ఓపెనే ఉంటాయి. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మనం బయట స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయడానికి చిన్న ముక్కను ఇస్తారు, అది కూడా కొంచెమే, ఎక్కువరు. కానీ సౌత్ కొరియా మెజారిటీ షాప్స్లలో అన్లిమిటెడ్ శాంపిల్స్ ఉన్నాయి, అంటే మీరు ఎంతైనా టేస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా స్వీట్ని టేస్ట్ చేయాలనుకుంటే మీరు ఎంతైనా అక్కడ తినొచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. మరి శాంపిల్ అని మొత్తం అక్కడే తినేశాక ఇంకా కొనడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ఎస్, అది కరెక్టే. కానీ అక్కడి ప్రజలు నిజాయితీగా ఉంటారు, వారు ఫ్రీ కదా అని ఎగబడి తినరు, కొద్దిగా శాంపిల్ చేసి కొనిస్తారు. అదే మన ఇండియాలో అయితే ఒకటే రోజులో ఆ షాప్ మూసేయాల్సింది. సౌత్ కొరియాలో అన్ని చోట్ల బస్ స్టాండ్లు ఉంటాయి. బస్సెస్ అన్ని చాలా క్లీన్గా కొత్తగా ఏసీలతో ఉంటాయి. 24 గంటలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి, అవి అన్ని చోట్ల ఆగవు. ఒకవేళ మీకు కావలసిన బస్సు కనిపిస్తే హోల్డే అనే సిగ్నల్ ఇస్తే వాళ్ళు ఆపుతారు. అక్కడ పబ్లిక్ బస్సులు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఎందుకంటే అన్ని ప్రైవేట్ లాగానే కొత్తగా నీట్గా ఉంటాయి. కొత్త వాళ్ళకి అలవాటు కావడానికి కాస్త సమయం పడుతుంది. సౌత్ కొరియాలో గవర్నమెంట్ అక్కడి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రయారిటీ ఇస్తుంది. ఎగ్జాంపుల్, అక్కడి గర్భిణీ స్త్రీలకు $500 క్రెడిట్ కార్డు ఇస్తుంది, అంటే మన కరెన్సీలో దాదాపుగా 35,000 రూపాయలు. ఆ డబ్బును వాళ్ళు మెడికల్ ఖర్చులకి, డైట్ కోసం ఉపయోగించవచ్చు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళకంటూ సెపరేట్గా పింక్ సీట్స్ ఉంటాయి. అలాగే వారి కోసం స్పెషల్గా పార్కింగ్ ప్లేస్లు కూడా ఉంటాయి. ఈ పార్కింగ్ ప్లేస్ని ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా 6 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు కల తల్లులు కూడా వాడుకోవచ్చు. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి సౌత్ కొరియా గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన వాటిలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.